గణపూర్ మండలంలోని కుచన్పల్లిలో వ్యవసాయ క్షేత్రంలో యూరియా మందును డ్రోన్తో స్ప్రే చేయించిన సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, సాంప్రదాయమైన వ్యవసాయం నుండి సాంకేతికమైన వ్యవసాయం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తున్న భాగంలో ఈరోజు డ్రోన్తో నానో యూరియా స్ప్రే చేయించడం జరిగిందని, డ్రోన్తో పొలాలలో స్ప్రే చేయడం ద్వారా కూలీల కొరత లేకుండా సులువుగా స్ప్రే చేసుకునేందుకు వీలుంటుందన్నారు. దీనివల్ల లేబర్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా యూరియా పరిమాణం కూడా తక్కువగా ఉండడం, అందువల్ల రైతులకు ఖర్చు తక్కువై లాభం ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా సొసైటీ రైతులు కలిసి డ్రోన్ యంత్రాన్ని తెచ్చుకుంటే అందరికీ వినియోగపడుతుందన్నారు. దీని ద్వారా రైతులకు సాగులో ఇబ్బందులు ఉండవన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంను రైతులు వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏడీఏ విజయ నిర్మల, రైతు బంధు మండల అధ్యక్షులు శ్రీహరి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు జైపాల్ రెడ్డి, ఏఈఓ విజృంభణ రైతులు పాల్గొన్నారు. సాంప్రదాయమైన వ్యవసాయం నుంచి సాంకేతికమైన వ్యవసాయం ఇక్కడ మరలే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తున్న భాగంలో, ఇవాళ మా పొలంలో డ్రోన్తో నానో యూరియా స్ప్రే చేయించడం జరిగింది. దీనివల్ల లేబర్ ఛార్జెస్ తక్కువ అవడమే కాకుండా యూరియా పరిమాణం తక్కువ ఉండడం, అందువల్ల రైతులకు లాభం అంటే ఖర్చు తగ్గే అయ్యి లాభం పెరిగే అవకాశం ఉంటుంది. దాని విషయంలో మేము ఈ విధమైన ప్రయోగం చేశాం. అయితే దీంట్లో మా గమనించిన అంశాలు ఏంటంటే, ఇంకా ఈ డ్రోన్ల లభ్యత రైతులకు ఎక్కువ ఉండేటట్టుగా, ముఖ్యంగా సొసైటీలలో ఉంటే ఆయా ప్రాంత రైతులందరూ కూడా దాన్ని తీసుకొని వాడకంకు ఈజీగా ఉంటుంది. లేదంటే యువజన సంఘాలు కానీ మహిళా సంఘాలకు కానీ ఈ డ్రోన్లను వాళ్ళకు చేకూరిస్తే వాళ్ళు కూడా ఈ అందరి రైతులకు కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది. ఇంకోటి గమనించింది ఏంటంటే, నానో జస్ట్ ఒక లీటర్లో ఒక ఎకరా, ఒక లీటర్ యూరియాలో నానో యూరియాలో ఒక ఎకరా పొలంకు చల్లడం అనేది కూడా చాలా గమనించదగ్గ విషయం. ఈ నానో యూరియా వల్ల మామూలు సంచితోటి చల్లే యూరియా మీద వేస్టేజు వ్యాపరేషన్ అనేది కూడా తగ్గుతుంది. అందువల్ల కూడా మనకు వేసిన యూరియా పూర్తిగా భూమిలో కలవడం వల్ల కూడా మనకు ఖర్చు కూడా బాగా మిగులుతుంది. అందువల్ల రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనం కొత్త ఒరవడికి వెళ్తే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు ముందే రైతు పక్షపాతి కాబట్టి ఎక్కువ మంది రైతులకు ఈ విధమైన మార్గంలో వెళితే అందరూ కూడా బాగుపడతారని, అట్నే ముఖ్యమంత్రి గారు కన్న కలలు ఏవైతే రైతులందరూ కూడా మంచి ధనవంతులుగా మారాలనే క్రమంలో ఇటువంటి టెక్నాలజీని వాడితే ఇంకా బాగుంటుందని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మాకు మీ కంపెనీ ఆ కంపెనీ నుంచి వీళ్ళు ఏదైతే సమకూర్చిర్రో ఇవాళ ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. దీని ద్వారా మా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా నేను కోరడం ఏంటంటే, దీని వీడియోను అంతటా కూడా చూపిస్తే వాళ్ళు కూడా ఎవరైతే రైతులు ముందుకు వస్తారో వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించాలని కోరుతున్నాను. ఏంటి అంటే, మనము మనకు చాలా కూలీల కొరత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కడ చూసినా కూలీల కొరత చాలా ఉంటుంది. అట్లాగే టైం ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు ఈ డ్రోను ప్లస్ ఈ నానో యూరియా రెండు మనకు చాలా లేటెస్ట్ టెక్నాలజీస్. నానో యూరియా ఏంటంటే ఒక 500 ml మనం ఒక ఎకరా నుంచి ఎకరన్నర వరకు మనము చేయగలుగుతున్నాము. అంటే ఒక బస్తా యూరియా బదులు మనం ఒక 500 ml నానో యూరియాతో మనం ఒక ఎకరా పొలం చేస్తున్నామంటే అది చాలా, అంటే మనకు లేబర్ కాస్ట్ కానీ తర్వాత టైం సేవింగ్ ఇవన్నీ కూడా చాలా